సెప్టెంబర్ మాసపు సాయి సూచికలివి. ఈ సెప్టెంబర్ మాసంలో బాబా మనకి ఎటువంటి ఆదేశాలు ఇస్తున్నాడు, ఆ ఆదేశాలను అనుగుణంగా ఎటువంటి మంత్రజపం చేయమంటున్నాడు, ఎటువంటి ఒత్తులతో దీపారాధన చేయమంటున్నాడు, వీటి ద్వారా ఎటువంటి ఫలితాలు వస్తాయని తెలియచేస్తున్నాడో ఇప్పుడు మనం సాయి సూచికల్లో తెలుసుకుందాం. నవంబర్ మాసంలో జన్మించిన వారికి సెప్టెంబర్ మాసపు సూచనలు ఏమిటి, బాబా ఏం తెలియజెప్తున్నాడు, ఎలా ఉండమంటున్నాడో చూద్దాం. ఎదుటి వారిని అనవసరంగా నిందించకు, వారి కర్మను వారు అనుభవించక తప్పదు. మంచి గడియలు రాబోతున్నాయి, సమయాన్ని ఆలోచించి వృధా చేసుకోకు, జాగ్రత్త వహించు, సత్ఫలితాలు వస్తాయి అంటున్నాడు. చాలా గొప్ప సూచన చేశాడు ఇక్కడ. అంటే ఏదో మీ మనసుకు ఎవరన్నా బాధ కల్పించితే, ఒక విషయం అవ్వచ్చు, వస్తువు అవ్వచ్చు, వ్యక్తులు అవ్వచ్చు, దాని చుట్టూ మీ మనసును తిప్పి సమయాన్ని వృధా చేసుకోకండి. కాబట్టి మంచి అవకాశాలు రాబోతున్నాయి, గడియలు వస్తున్నాయి, మంచి విషయాలు జరగబోతున్నాయి, వాటిని పట్టుకోండి, మీకు సంతోషం తప్పక కలుగుతుంది అంటున్నాడు బాబా. ఓం రిం విం శ్రీ సాయి భక్తి శక్తి ప్రదాయ నమః. ఓం రిం విం శ్రీ సాయి భక్తి శక్తి ప్రదాయ నమః. ఇది రోజు 100 నిమిషాలు చేయండి. గ్రీన్ కలర్ ఒత్తితో దీపారాధన చేయండి, ఆకుపచ్చ రంగు ఒత్తితో. తప్పకుండా సాయి కృపతో చక్కగా ఈ మాసం అంతా కూడా మీరు ఆనందమయంగా జీవించటం ఉమ్మడికి తథ్యం. కాబట్టి సాయి కృపతి మాసం అంతా కూడా తప్పకుండా మీరు చక్కగా ముందుకు సాగిపోతారు. విన్నాం కదండి బాబా యొక్క సందేశాలు. కాబట్టి సాయి సూచికల ద్వారా ప్రతిదీ పాజిటివ్గా తీసుకోండి. చెప్పేవన్నీ మీకు ఏ సమస్య ఉన్నా ఈ చెబుతున్న మంత్ర జపం వలన కానీ, మీరు చేసే మంత్ర జపం వలన కానీ, దీపాలు వెలిగించడం ద్వారా కూడా సమస్యల్లోంచి బయటపడి ఆనందకరమైన జీవితాన్ని పొందటం ఉమ్మాటికి సత్యము. సాయి దివ్య రక్షా కవచం అదొక యంత్రం, రాతి మీద చెక్కినటువంటి యంత్రం, చిన్నదే. మీ పూజా మందిరంలో చక్కగా మీరు పెట్టుకోవచ్చు. ప్రతిరోజు అభిషేకాలు చేయాలా, పూజలు చేయాలా, నైవేద్యాలు పెట్టాలా, ఇటువంటి భయాలు ఏం అవసరం లేదు. ఎందుకంటే నేను స్వహస్తాలతో దాన్ని పూజించి ఆవాహనం చేసి మీకు పంపడం అనేది జరుగుతుంది. కాబట్టి మీ పూజా మందిరంలో పెట్టుకొని చక్కగా దాన్ని మీ గృహంలోకి స్థాపన చేసుకుంటే చాలు. ఆ కాస్మిక్ ఎనర్జీ రిసీవర్ అది అద్భుతంగా విశ్వంలో ఉన్న దైవిక శక్తిని స్వీకరిస్తూ ఉంటుంది, లాక్కుంటుంది. ఆ యంత్రాన్ని స్థాపన చేసుకోవటం వలన దుష్టశక్తులు రావు, వాస్తు దోషాలన్నా పోతాయి, ఇంబ్యాలెన్స్ని తీసి బ్యాలెన్స్ చేస్తుంది. ఆ ఇంట పంచభూతాలలో ఇంబ్యాలెన్స్ ఉంటే దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. అద్భుతమైనటువంటి యంత్రం అది. శీఘ్రమే తప్పకుండా ఫలితాలు రావటం ముమ్మాటికి సత్యం. అంతటి మహిమాన్వితమైనటువంటిది శ్రీ సాయి దివ్య రక్షా కవచము.